స్వామినే నమః తత్న స్మపయామి. నాలుగు కష్టపడ్డా అమ్మాయి బాగుందా అంటే ఐశ్వర్యం మనకి చక్కగా వృద్ధి చెందాలని చెప్పి స్వామి వారికి ఆవుని తేనివ్వండి. అంటే మహాపాపాని నశ్యంతి తక్షణాత్ భస్మవారినా. ఏమన్నారు? మహాపాపాని నశ్యంతి, మహాపాపాలు కూడా నశింపు కలుగుతాయట. బుద్ధిపూర్వకంగా చేస్తే ఏమి దోషం వస్తుంది, తెలియకుండా చేస్తే ఏమి దోషం వస్తుంది? అందరికీ తెలిసి నేను చేస్తున్నాను నమః ఈశ్వరే గోర్వభూతానామరసిద్ధి వినాయక స్వామినే నమః. లభించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మనస్సంకల్పంతో చక్ర అంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడట. అటువంటి అట్లాంటి వాళ్ళు అట్లాంటిది ఐశ్వర్యవంతులం అవుదామని చెప్పి స్వామి వారికి చక్కగా అభిషేకం చేస్తున్నాం. విఘ్నేశ్వర మహారాజుకి జన్మ వినాయక జై శ్రీమద్ వినాయక స్వామినే. ఫలరసంతో గనక చేస్తే ఏమి కలుగుతున్నాయా అంటే శత్రుహానిర్భవిష్యతి. అంత అజాత శత్రు అయిపోతాడు. వరసిద్ధి వినాయక. ఎవరు శత్రువులు ఉండకూడదని చెప్పి చెప్పండి విద్యారంభే నమోవచేన సహస్రపేదోర్వ్యాయాష్ట.
మిత్రకుమారి రామదేవత్యాగ్రహోత్యాలు కూర్చోవాలి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా మీ స్థానాలు దుర్గా శంకరరావు ప్రసాద్ బాబు ధర్మరావు ధర్మపత్ని కోసిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోండి మళ్ళీ దయచేసి అటువంటి వెంకటరెడ్డి వాళ్ళు చెల్లె పెడితేయండి పోసిన వాళ్ళు దయచేసి వెనక్కి వెళ్ళి వెంకట శ్రీనారావు ధర్మపత్ని కూర్చోండి విశేషంగా ఉండాలని చెప్పి అన్నాభిషేకం విఘ్నేశ్వరునికి చేస్తున్నాం. ఆ అభిషేకం చేసినటువంటి అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాద రూపంగా విషేమ దేవహితాయు వస్తున ఇంద్ర పద్మశ్రవాశాంతి ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తప్పేస్వరూపం నాథస్వం పాశ